నీకు చాలా నాలెడ్జ్ ఉందత్తయ్యో. దీనికి తెలివితేటలెందుకమ్మా? మనసు చాలు, జీవితంలో అనుభవాలు చాలు. అత్తయ్య, దుర్గత్తయ్య వాళ్ళు వచ్చేశారు. వచ్చేసారా? అయ్యో అత్తయ్య ఆగండి, ఇప్పుడే మావికి ఫోన్ చేస్తారా ఏంటి? వాళ్ళు లోనికి రానివ్వండి. అవంతి, జానకి కూర్చోండి. అవంతి, ఎలా ఉంది నీకు? బాగుంది అత్తయ్య. నీకు డెలివరీ డేట్ ఎప్పుడిస్తారా, ఆ టైంలో నీ పరిస్థితి ఎలా ఉంటుందో, నేను నీ దగ్గర ఎలా ఉంటానా అనేది నాకు ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది అవంతి. ఏం కంగారు పడకండి అత్తయ్యా, ఇప్పటికే నువ్వు ఆ ఇంటి పరిస్థితిని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకున్నావు కదా. నా డెలివరీ టైంకి పూర్తిగా అందర్నీ కంట్రోల్లో పెట్టేస్తావులే. అదే జరిగితే నాకు రెండు సంతోషాలుంటాయి. ఒకటి, నీకు పుట్టబోయే బిడ్డ. రెండోది, జానకి జీవితానికి జరగబోయే మంచి. గెస్ట్ హౌస్ దగ్గర కారుందంటే వీళ్ళు గెస్ట్ హౌస్కి వచ్చారా? అంటే గుడికి వెళుతున్నామని చెప్పిన మాట అబద్ధమన్నమాట. అంటే ప్రతిసారి వీళ్ళు ఇక్కడికే వస్తున్నారా? అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? జానకి అంత ధైర్యం రావడానికి కారణం, దాని ముగుడికి అది ఎక్కించడానికి కారణం ఇక్కడే ఉన్నట్టుంది. చూద్దాం. జానకి, దుర్గా, ఎలా ఉంది మా ఇల్లు? బాగుంది దుర్గా, చాలా బాగుంది. నేను ఇంతకాలం నా భర్త, మా అయ్య, కూతురు వీళ్ల ప్రేమను తప్ప ఇంకెవ్వరి ప్రేమని ఎరగను. కానీ మీ ఇంట్లో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, వీళ్ల ప్రేమను కూడా పొందుతున్నాను. మనకు కావలసినంత ప్రేమ, కడుపుకు నచ్చిన భోజనం, చాలా బాగుంది దుర్గా. మరి ఇంట్లో ఇబ్బందులు ఎలా ఉన్నాయి? మా ఇంట్లో నువ్వు పడుతున్న ఇబ్బందుల కంటే పెద్దవి కాదు దుర్గావి. రఘురామ్కి డౌట్ వచ్చిందని చెప్పాను కదత్తయ్యా, అతనే మాటి మాటికి ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఈరోజు అత్తయ్య చాలా తెలివిగా అతన్ని నేర్పించి మన ఇంట్లో వంటోడుగా మార్చేసింది. ఏంటి, రఘురామ్ మన ఇంట్లో వంట చేస్తున్నాడా? ఇదెప్పుడు జరిగింది అవంతి? ఈరోజే అత్తయ్య. రెండు వెదవ పనులు చేసి ఇరుక్కున్నాడు. దుర్గా, ఆయన ఎలా ఉన్నారు? ఏంటి దుర్గా మాట్లాడవు, ఎలా ఉన్నారు ఆయన, ఏం చేస్తున్నారు? దుర్గా, ఏంటి దుర్గా, ఏమైంది, మాట్లాడు దుర్గా. చిన్నయ్య గారిని నిన్న మహేంద్ర గారు బాగా కొట్టేశారమ్మా. ఏంటి దుర్గా బాధపడుతున్నావా? ఆయన్ని మహేంద్ర కొట్టడం కొత్త ఏం కాదు కదా, అది మా తలరాత, దానికి నువ్వెందుకు బాధపడ్డావు? నీ భర్తని ఆ మహేంద్ర కొట్టడానికి కారణం నేనే జానకి. దుర్గా, నీ వల్ల. అవును జానకి, నేనే నీ భర్తను రెచ్చగొట్టాను.
మహేంద్రని కొట్టగల బలం మీకుందని నువ్వు ఈ ఇంటి యజమానివని నేనే రెచ్చగొట్టాను. అంతకుముందు నేను రుద్రని కొరడాతో కొట్టడం చూసినతను నా మాట మీద నమ్మకంతో మహేంద్రని విశాలాక్షిని ఎదిరించి మాట్లాడారు. దాంతో మహేంద్ర నీ భర్తని బాగా కొట్టేశాడు. వీళ్ళిక్కడేం చేస్తున్నారో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. జానకి బలం వెనుకున్న సీక్రెట్ తెలుసుకొని అప్పుడు చెప్తాను. నా మనుషుల్ని పెట్టి ఆ బలాన్ని అంతం చేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళిందే ఆయన్ని మా ఇంటి పరిస్థితుల్ని మార్చడానికి. మరి ఆ ప్రయత్నం చేయకుండా ఎలా ఉంటావు? ఆ ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి జరగకుండా ఎలా ఉంటాయి? దుర్గ మన ఇంటికి వచ్చాక ఇప్పటికే చాలా మంచి చేసిందమ్మా. వాడికి సౌందర్యకి రోజు డైనింగ్ టేబుల్ మీద మంచి భోజనం తినేలా చేసిందమ్మా. రుద్ర సౌందర్యకు పనులు చెప్పకుండా చేసి రుద్రని అన్ని పనులు చేసేలా చేసింది. నీ భర్తకి గురువుగా మారి చదువు కూడా చెప్తోందమ్మా. అయ్యో దుర్గా, ఇది చాలదా దుర్గా? నా జీవితంలో గొప్ప సంతోషం, ఇది చాలదా? అసలు మహేంద్ర గారు కొడుతున్నప్పుడు చిన్నయ్య గారు కొంచెం ధైర్యంగా నిలబడి ఎదుర్కొట్టుంటే అసలు అయ్యగారు ఒంటి మీద దెబ్బ పడేదే కాదమ్మా. చిన్నయ్య గారు భయపడిపోయారు, దాంతో మహేంద్ర గారు రెచ్చిపోయారు. మహేంద్ర వచ్చేస్తున్నాడు, లోపలికి వచ్చేస్తున్నాడు. అవంతి, జానకి జానకిని తీసుకుని ఆ గదిలో వెళ్ళు వెళ్ళు. అలాగే అత్తయ్య. వస్తున్నాడు, తొందరగా వెళ్ళండి. మావయ్య, మహేంద్ర లోపలికి వచ్చేస్తున్నాడు, జాగ్రత్త. మళ్ళీ గుడి తెరిచే వరకు మనం ఇక్కడే ఉండాలా? మరేం చేస్తామమ్మా, మళ్ళీ మన ఇంటికి వెళ్ళి రావాలంటే ఆ ట్రాఫిక్ లో కష్టమైపోతుంది. చాలా దూరం కదా. ఏయ్ ముసలోడా, మహేంద్ర గొంతులో ఉంది. అవునమ్మా, మహేంద్ర ఇక్కడికి వచ్చాడు. మహేంద్ర, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నోర్మోయ్, నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడిగితే డైవర్ట్ అయిపోతుంది అనుకున్నావా? నువ్వా? నువ్వు మమ్మల్ని ఏమడుగుతావు? మీరు ముగ్గురు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడేం చేస్తున్నారు? మావయ్య, మనం ఇక్కడికి రాకూడదా? ఈ గెస్ట్ హౌస్ మనది కాదా? నోర్మోయ్, చూడు జానకి, గుడికొస్తున్నారని చెప్పి ఇక్కడికెందుకు వచ్చారు? ఏ గోదావరి, నాకు అబద్ధం చెప్తావా? ఏ ముసలోడా, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇక్కడ మీరు కాక ఇంకెవరున్నారు?
మహేంద్ర, మీ కాకుండా మరి ఎవరున్నారో చూస్తున్నావు. అయినా మేము ఇక్కడికి కాదొచ్చింది, ఈ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి. నిన్ను నోరు మూయి మనవనా? ఏ, నేను మాట్లాడకూడదా? నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకూడదా? చూడండి, మర్యాదగా నిజం చెప్పండి, లేదంటే ఇంట్లో ఉన్న కళ్యాణ్ గారికి ఈసారి చాలా గ్రాండ్ గా ఇస్తాను గౌరవం. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం చేయడానికి వచ్చారు? మేము ఇక్కడికి రాలేదు, గుడికి వచ్చాం. నీకేమన్నా నేను పిచ్చి వేదంలో కనిపిస్తున్నానా? చెవులో ఏమన్నా పూలు పెట్టుకున్నానా? నీ మొగుడు స్వాతి ముచ్చింగాడిలా కనపడుతున్నానా? మీరందరూ ఇక్కడే ఉండి గుడికొచ్చాము అంటూ ఉంటే ఏంటన్నయ్యా, ఎందుకలా అరుస్తున్నావు? ఆ గుడికి వెళ్ళేసరికి గుడి ముసే టైం అయిపోయిందట, పూజ చేయము అన్నారు. మళ్ళీ మధ్యాహ్నం 3:30కి గుడి తెరుస్తారంట. రాహుకాలం, దీపాలు కూడా అప్పుడే పెట్టాలంట, అందుకే అప్పుడు రమ్మన్నారు. ఆ టైంలోపు ఇంటికెళ్ళి రావడం కుదరదని మావయ్యే మన గెస్ట్ హౌస్లో ఉండి మళ్ళీ గుడికి వెళ్దామమ్మా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇందులో తప్పే ఉంది? ఇది కరెక్టేనా? ఏది? నువ్వు చెప్తున్నది. అయ్యో, కరెక్ట్ కాకపోతే ఇక్కడికి వచ్చి మేమేం చేస్తాం? నిన్ను గదిలో పెట్టి కొరడాతో ఎలా కొట్టాలా అని ఆలోచిస్తామా? నన్ను గదిలో పెట్టి కొరడాతో కొట్టడం ఏంటి? అంత ధైర్యం ఎవరికి ఇక్కడ? అంత దమ్ముందో ఎవరికైనా? ఏంటన్నయ్యా, ఏమన్నా వినిపించలేదు? ఏం లేదులే. సరే, మీరు గుడికి వెళ్ళి పూజ చేయించుకునండి. మళ్ళీ ఇలాంటివి చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పండి. అన్నయ్య, నాకు డౌట్. ఏంటి? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాకు తెలియకుండా మమ్మల్ని వెంబడిస్తూ వచ్చావా? చిచి, మీకు తెలియకుండా మీ వెనక రావాల్సిన కర్మ నాకేం వచ్చింది? నేనేమన్నా మీకు భయపడతానా? మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరా? నేనేదో పని మీద ఇట్టొస్తే బయట ముసలోడి కారు కనపడింది, దాంతో డౌట్ వచ్చి ఇక్కడికి వచ్చా. అంతే, నా డౌట్ తీరిపోయింది, ఇక నేను వెళ్తాను. మీరు గుడికి వెళ్తారో శ్మశానానికి వెళ్తారో మీ ఇష్టం. వీళ్ళు నిజమే చెప్తున్నారా? శ్మశానానికి మమ్మల్ని కాదు, మేము నిన్ను పంపిస్తాం. మొత్తానికి పీడ పోయింది మావయ్య. అవంతి, జానకి రండి. అమ్మయ్యా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు జానకి. ఆయన వెళ్ళిపోలేదమ్మా, దుర్గమ్మ గారే ఆయన్ని పారిపోయేలా చేశారు. ఏదైనా సరే, ఇప్పుడు మనకు విషయం క్లియర్గా అర్థమైపోయింది. మహేంద్రకి మన మీద డౌట్ వచ్చింది. మనం బయటకొచ్చి ఏదో చేస్తున్నామని డౌట్ పడుతున్నాడు. కాబట్టి ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునమ్మా, మనం ఇలా కలవాలి అనుకున్నప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఇతనే కాదత్తయ్య, రఘురామ్ కూడా మమ్మల్ని ఫాలో అయ్యాడు. నేనే మిస్ కొట్టించాను. ఇక నుంచి మేం కూడా జాగ్రత్త పడాలి. నేను ఆయనతో మా అమ్మాయితో మాట్లాడతాను మావయ్య. అలాగేనమ్మా, సత్తికి ఫోన్ చేసి వాడికి ఇమ్మని చెప్తాను. కానీ జానకి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. నువ్విప్పటి వరకు ఇంట్లోనే ఉన్నావని ఇప్పుడే బయటకొచ్చినట్టుగా మాట్లాడాలి. అలాగే దుర్గా. పెద్దయ్య గారు ఫోన్ చేస్తున్నారండి. చెప్పండి అయ్య గారు. సతీ, ఓసారి కళ్యాణరాముడికి ఫోన్ ఇవ్వు. అలాగే అయ్య గారు. చిన్నయ్య గారు, చిన్నయ్య గారు. ఇదిగమ్మా, స్పీకర్లో పెట్టాను, వాడితో మాట్లాడు. అవంతి, ఫోన్ ఇవ్వమ్మా. ఇదిగోండి అత్తయ్య.
ఏంటి సతీ? పెద్దయ్య గారు ఫోన్ చేశారు. పెద్దయ్య గారా? ఓ మా నాన్న. నాన్నా ఏంటి? జానకి ఏంటి ఫోన్ చేశావు? అవును ఇంకా ఇంటికి రాలేదేంటి? మేము వచ్చేసరికి ఇక్కడ గుడి మూసేశారండి, అందుకే మళ్ళీ మూడింటికి గుడి తీశాక పూజ చేయించుకుని వద్దామని ఇక్కడే ఉండిపోయాం. అలాగా? మరి భోజనం అది ఎలా? మేము ఇంటికి వచ్చాక చేస్తామండి, పూజ అవ్వాలి కదా. మీరు సౌందర్య భోజనం చేశారా? ఇంకా చేయలేదు. ఎందుకు? అమ్మతో మాట్లాడుతుంది. ఏమండి ఒకసారి సౌందర్యకి ఫోన్ ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నా. ఏంటమ్మా, బయటికి వెళ్ళి 2 గంటలే కదా అయింది, ఏదో 2 రోజులైనట్టు అన్ని ప్రశ్నలు వేస్తున్నావేంటి? ఏం లేదురా, నాకు 2 గంటలు కూడా 2 వారాల్లో అనిపిస్తున్నాయి. సరే ఒకసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. నాన్న చెప్పు. జానకి ఏమండి? నేను ఇంకుంటానండి. మీరు జాగ్రత్త. పిచ్చి మొహం, మేమింట్లో జాగ్రత్తగానే ఉంటాం. నువ్వే రోడ్డు దాటేటప్పుడు నడిచేటప్పుడు జాగ్రత్త. అలాగేనండి, ఉంటానండి. ఉంటాను. ఇదిగో సతీ. ఇప్పుడు నీ బాధ తీరిందా జానకి? తీరలేదు, కానీ తప్పదు కదా, ఈ తృప్తితో ఇంకొన్ని రోజులు గడుపుతాను. ఇదిగో ఇప్పుడు నా కోడళ్ళిద్దరికీ ఓ సర్ప్రైజ్. ఏంటి మావయ్య? ఇద్దరికీ ఒకేలా ఉన్న స్పెషల్ చీరలమ్మా. ఇదిగోమ్మా. అత్తయ్య, ఇలాంటి చీరలు మీరిద్దరూ ఒకే చోటు ఉన్నప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది అత్తయ్య. అవును దుర్గా, అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది, కానీ మనకు అలాంటి రోజు ఎప్పుడొస్తుందో తెలీదుగా. అందుకే ఇప్పుడు ఈ చీరలు ఏదో రోజు కట్టేసుకుందాం, తర్వాత మనందరం కలిసిన రోజు మళ్ళీ ఇలాంటి చీర కట్టుకుని కలుద్దాం. అప్పుడు కూడా నా కోడళ్లకు నేనే కొంటానమ్మా చీరలు. సరే జానకి, మీరింటికి వెళ్ళండి, మేము నిదానంగా గుడికి బయలుదేరుతాం. అవంతి నువ్వు జాగ్రత్త, జానకి కూడా జాగ్రత్త. నువ్వేం కంగారు పడకు, నేను అవంతిని జాగ్రత్తగా చూసుకుంటాను. గోదావరి, నువ్వు వెళ్ళి జానకి వాళ్ళని దింపేసిరా. వీళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరే కదా, నువ్వు వచ్చేసరికి మనం గుడికెళ్లే టైం కూడా సరిపోతుంది. అలాగే అయ్యగారు. స్వామి, నువ్వున్న చోట ధైర్యం ఉంటుంది, సంతోషం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ ధైర్యం, ఆ సంతోషం జానకి కుటుంబానికి ఇవ్వాలని నేను వాళ్ళింటికి వెళ్ళాను. రాక్షస సంహారంలో నువ్వు రాములు వారికి చేసింది మామూలు సాయం కాదు. నేను కూడా జానకి ఇంట్లో ఉన్న రాక్షసుల్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తున్నాను.
ఈ ప్రయత్నంలో నువ్వు నాకు తోడుగా ఉండు స్వామి.